హాయ్ అండి ఈరోజు వీడియోలో మొగ్గం వర్క్ అంటే నార్మల్గా వర్క్ బ్లౌజ్ కట్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీ మెతడ్లో ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇది నేను కుట్టిన బ్లౌజే ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఈ బ్లౌజ్ నేనే కుట్టానని సో ఈ ఫిట్టింగ్ నచ్చి మళ్ళీ మనకి ఈ బ్లౌజ్ ఇచ్చారు కానీ హ్యాండ్స్ కోసం మాత్రం వేరే బ్లౌజ్ ఇచ్చారండి కానీ ఫిట్టింగ్ కోసం మాత్రం ఈ బ్లౌజే ఇచ్చారనమాట ఎందుకంటే వాళ్ళకి బాగా ఫిట్టింగ్ అనేది వచ్చిందని చెప్పేసి ఫిట్టింగ్ కోసం ఈ బ్లౌజు హ్యాండ్స్ కోసం మాత్రం ఈ బ్లౌజు ఈ బ్లౌజ్తో అని చెప్పారు ఎందుకంటే ఇందులో ముడతలు అనేవి ఎక్కువ వస్తున్నాయని అయితే వీళ్ళు ఈ బ్లౌజ్కి ఎందుకు ముడతలు వచ్చినాయో చెప్తాను వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్తాను సో ఇది నేను కుట్టిన బ్లౌజ్ కదా ఒకసారి అయితే చూడండి ఎంత రౌండ్ వచ్చిందో ఆర్మ్ బ్లూజు వీళ్ళకి ఎంత ఆర్మ లూజ్ ఉండాలో ఏడున్నర వచ్చిందండి ఆర్మ్ లూజ్ అనేది వీళ్ళకి అయితే దీనికి ఎంత వచ్చిందో చూద్దాం ఇలాగ పెట్టేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఎనిమిది మీద రెండు గీతలు ఉన్నాయి అన్నమాట అంటే ఎంత ఎక్కువ చూడండి ఆఫ్ ఇంచ్ కన్నా ఎక్కువే ఉంది సో లూజ్ అయిపోయి ముడతలు అనేవి వస్తున్నాయి అందుకు చెప్తాను ప్రతిసారి లూజు చంక రౌండ్ అనేది ఎక్కువ అయ్యే కొద్దీ లూజ్ అనేది వచ్చేసి ఇక్కడ మొత్తం ఇక్కడ ఇక్కడ చోట ముడతలు అనేవి వచ్చేసి ఇక్కడ కూడా ముర్తలు అన్నమాట అందుకు వాళ్ళు ఏం చెప్పారంటే మురతలు ఎక్కువ వస్తున్నాయి ఓన్లీ హ్యాండ్స్ కోసమే ఈ తీసేసుకుని ఫిట్టింగ్ మొత్తం ఇది తీసుకోమని మళ్ళీ మరీ మరీ చెప్పారు సో అందుకోసమే నేను దీంతోటే కటింగ్ చేస్తున్నాను సో నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యారంటే చాలా బాగా ఫిట్టింగ్ వస్తుందండి సో చిన్న చిన్న డౌట్స్ కూడా ఉన్నాయి కస్టమర్స్కి ఆ డౌట్స్ కస్టమర్స్ కాదు మన సబ్స్క్రైబర్స్కి ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ నేను వీడియో అనేది అదే కటింగ్ అనేది చేస్తాను సో లెంత్ ఎక్కువ ఉంటే టూ పార్ట్స్ కింద పెడతానండి సో తొందరగా అయిపోతే ఒకే దాంట్లో పెడతాను వీడియోని చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడైతే నడుము లూజు చెస్ట్ లూజు ఇవన్నీ నేను ఎందుకు యూజ్ చేస్తాను ఎలా యూజ్ చేస్తాను అనేది ఈ వీడియో మెయిన్ సో ఇప్పుడైతే మనం ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందాం టూ పీసెస్ ఇచ్చారు వాళ్ళు అయితే ఫస్ట్ వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఎంత వచ్చింది నడుము లూజ్ అనేది ఇక్కడ ఉక్స్ పట్టి ఉంది కదా దాని నుంచి ఇలా పట్టేసుకొని ఇలా చూసేసుకుంటే సరిపోతుంది ఇరవై ఎనిమిది వచ్చింది అంటే ఏడు అనమాట నాలుగో భాగం నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజు నడుములుస్లో మీకు ఎలాంటి డౌట్స్ ఏమీ లేవు కదా ఈ కాజా పట్టి ఎందుకు వదిలేయాలి అంటే మనం ఇక్కడ కవర్ అయిపోతుంది కదా మనం ఇలా హుక్స్ పెట్టుకునేటప్పుడు కాజా పట్టి అనేది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి దీంతో సంబంధం ఉండదు అందుకని మనం హుక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు తీసుకుంటాము డాట్స్ అనేవి ఖచ్చితంగా వన్ ఇంచు మనం ఎగస్ట్రా పెట్టుకోవాలి మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు వరకు ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేసుకున్నారంటే మీకు బ్యాక్ పార్ట్ ఎత్తినట్టు ఉండదు సో నడుములూస్తో క్లియర్ కదా నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ నేను చెస్ట్ లూజ్ ఇక్కడ నుంచి ఎందుకు తెలుసుకుంటానంటే ఇక్కడే ఉంటుందండి మెయిన్ ఫిట్టింగ్ అనేది డీప్ పెరిగే కొద్దీ నెక్ అనేది బ్రాడ్గా అయ్యి క్లాత్ అనేది మనకి ఇలాగ అదే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా సాగుతుంది సాగినప్పుడు ఏమవుతుందంటే క్లాత్ ఎక్కువ ఉంటే ఇక్కడ క్లాత్ అంతా ఉండిపోయి ముడతలు ముడతలు వస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు నెక్ కింద నుంచి చెస్ట్ లూజ్ అనేది తెలుసుకోవాలి ఇలా తెలుసుకోకుండా ఈ పైనుంచి కానీ తెలుసుకున్నారంటే మీకు ఇక్కడ ఎంత ఉందో అంత వస్తుంది కానీ మీకు ముడతలు అనేవి వస్తాయన్నమాట అందుకని ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి చూసుకోవాలి అయితే నెక్ బాగా డీప్ ఉన్నప్పుడు ఎలా అంటే ఓన్లీ ఒక టూ ఇంచెస్ ఉంటేనే మీకు కొంచెం ఏమైనా టైట్ రావచ్చు కానీ ఫిట్టింగ్ మాత్రం ఎలాంటి మార్పు ఉండదు టూ ఇంచెస్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మీకు టైట్ అనేది కూడా రాదు ఎందుకంటే మళ్ళీ నెక్ కిందకి డౌన్ అవుతుంది ఇలాగ బ్రాడ్గా అవుతుంది మనకి ఇక్కడంతా ఇక్కడ ఉన్న నెక్ ఇక్కడికి ఇలా జరిగి ఇక్కడ మనకి కొంచెం ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట అప్పుడు కూడా టైట్ ఏమి రాదు సో మీరు ఎక్కడున్నా సరే అదే విధంగా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యన గ్యాప్ ఉన్నప్పుడు ఎలాగ కొలుచుకోవాలి ఈ దానికి ఇది ఒక్కటే సొల్యూషన్ అండి ఏం లేదు నెక్ కింద ఎక్కడుంటే అక్కడ ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చెస్ట్ ఎంత ఉందో తెలిసేసుకోండి ఇంకా వేరే దుఃఖకి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు పదిహేడు వచ్చింది పదిహేడు అంటే ఎంత మనకి ముప్పై నాలుగు ముప్పై నాలుగు నాలుగు భాగాలు చేస్తే మనకి మొత్తం రౌండ్ ఎంత వచ్చిందంటే ముప్పై నాలుగు ఇది చిన్న సైజు బ్లౌజు ముప్పై రెండు ముప్పై నాలుగు చిన్న సైజ్ అండి ముప్పై ఐదు దాటిన ముప్పై ఆరు నుంచి నలభై వరకు పెద్ద సైజు మళ్ళీ నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై అయితే ఇది ఇంకా అవుట్ ఫిట్ మాట చాలా పెద్ద సైజు బ్లౌజ్ అని సో ఈ ముప్పై రెండు ముప్పై నాలుగు సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి ఎలా పెట్టాలి అవన్నీ చెప్తాను సో క్లియర్ కదా మీకు కంపల్సరీగా నెక్ కింద నుంచే మీరు చెస్ట్లు చూసుకోవాలి నడుములుజ్ ఓన్లీ మనకి డాట్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తాము సో నా మెథడ్లో అయితే సో ఇప్పుడైతే మన హ్యాండ్స్ అయితే మీరు చిన్న సైజు బ్లౌజ్కి హ్యాండ్స్ డౌన్ ఎంత పెట్టాలంటే ఖచ్చితంగా మూడన్న పెట్టుకోవాలి మూడు పెట్టుకున్నప్పుడు బాగా ముడతలు వస్తున్నాయి అనుకుంటే ఒక రెండు గీతలు తగ్గించి మూడు పెట్టుకోవాలి అంతే అంతకుమించి ఇంకెక్కువ పెట్టుకున్నారంటే మీకు కంపల్సరీగా వెనకాల ముడతలనే వస్తాయి నెక్స్ట్ చంక డౌన్ ఇది ఆర్మ్ డౌన్ అనమాట ఆర్మ్ డౌన్ ఎంత పెట్టుకుంటారు ఇక్కడ ఎంత వచ్చింది ఫోర్టీన్ వచ్చిందండి పన్నెండున్నర కన్నా ఎక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆరు పెట్టుకోవాలి ఈ ఆర్మ్ డౌన్ అనేది ఎందుకంటే హైట్ని బట్టి వీళ్ళ ఆర్మ్ రౌండ్ అనేది డౌన్ అనేది ఉంటుంది రౌండ్ కాదు డౌన్ ఉంటుంది రౌండ్ అనేది లావుని బట్టి ఉంటుంది డౌన్ అనేది హైట్ని బట్టి అనమాట రౌండ్ అంటే మనకి చెయ్యి లావుగా ఉంటే రౌండ్ పెరుగుతుంది ఏ హైట్ పెరిగే కొద్దీ ఇది కూడా డౌన్ కూడా హైట్ పెరుగుతుంది అర్థమైంది కదా డౌన్ ఎప్పుడైనా సరే పన్నెండున్నర కన్నా ఎక్కువ ఉంటే హైట్ మీరు ఖచ్చితంగా ఆరు పెట్టుకోవాలి పన్నెండు పన్నెండున్నర ఉన్న వాళ్ళకి ఐదున్నర పెట్టుకోవాలి సో ఓకేనా ఇప్పుడైతే మనం వీడియో చూపించేస్తాను హ్యాండ్స్ అంటున్నాం కదా హ్యాండ్స్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఎందుకంటే ఒకేసారి మనకి రెండు హ్యాండ్స్ అనేవి కట్ అయిపోవడానికి సో లెంత్ ఎక్కువే అవుతుందండి అందుకు నేను రెండు పార్ట్ల కింద పెట్టేస్తాను వీడియో లెంత్ అనేది ఇక్కడ అయితే కట్ చేసేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా సో మనకి ఇక్కడ వర్క్ వచ్చింది కదా తిప్పేసుకుంటామే వర్క్లో చూసారా ఇది బ్యాక్ని తిప్పేసుకుంటామే సో దానికోసం అయితే ఇక్కడ ఇంకా నీట్గా పెట్టుకున్నా ఒక పావు నుంచి ఇచ్చేసుకుంటాను ఇంకా నీట్గా రావాలి ఇక్కడ అయిపోయింది నెక్స్ట్ హైట్ వీళ్ళు హైట్ కోసం ఇచ్చారు చూసారా హైట్ కోసం మాత్రమే ఇచ్చారు సో హైట్ అయితే ఒకసారి ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగ ఇక్కడ నుంచి ఇంతవరకు ఓకేనా ఆ తర్వాత వచ్చేసి ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఇది అయిపోయింది అయితే మీరు కొంతమంది అంటే మనం కుట్టిన బ్లౌజ్ మనకు వచ్చింది అనుకోండి ఇలా పెట్టేసుకుని ఇలా డౌన్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ మార్కింగ్ వేసుకుంటే సరే వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ అనుకోండి మనం ఇచ్చామంటే మాత్రం ఇది ఎలా ఉందో అలాగే వస్తుంది ఇంకా ముడతలుంటే ముడతలు బాగా ఉంటే బాగా వస్తుంది అనమాట సో అలా కాకుండా మన పద్ధతి ప్రకారం వెళ్ళామంటే మన ఫిట్టింగ్ నచ్చి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మంది ఉంటారనమాట ఎక్కువ కస్టమర్స్ వచ్చేసే ఛాన్సెస్ నేనైతే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను మూడే పెట్టుకుంటాను ఓకేనా వీళ్ళకి మూడు పెట్టుకుంటే ముడతలు రావు మూడే పెట్టుకుంటాను ఇలాగ అయితే మీరు ఫ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే పెట్టుకుంటే మూడు పావు పెట్టుకోవాలి లేదంటే బాగా ముడతలు వస్తున్నాయి అనుకుంటే మూడు పావు పెట్టుకోవాలి ముడతలు రావట్లేదు అనుకుంటే మాత్రం మూడున్నర పెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి లూజు ఇది తీసేద్దాము హైట్ ఒక ఒక్కదాని కోసము లూజ్ ఒక్కదాని కోసమే ఫిట్టింగ్ చూడండి ఫిట్టింగ్ వచ్చేసి ఆరు మీద రెండు గీతలు అదే సారీ ఆరు ఆరు ఏడు ఆరున్నర మీద రెండు గీతలు ఒక మార్జిన్ వేసేసుకున్నాను ఎగస్కి వచ్చేసి ఇంకొక మార్జిన్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వన్ ఇంచ్కి మార్జిన్ వేసుకోండి ఇలాగ వన్ ఇంచ్ మార్జిన్ వేసుకొని ఇలాగా హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇలా తీసుకుంటాం వల్ల మీకు ఏంటంటే ముడతలు అనేవి మీకు హ్యాండ్ కర్వ్ అనేది బాగా తిరుగుతుంది అలా ఇలా తీసేసుకుని ఇలా కలిపేసుకోవాలన్నమాట సో ఇప్పుడు దీనికి దీనికి ఈ వన్ ఇంచ్కి దీనికి ఎంత హాఫ్ కింద ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే డౌన్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు ఎక్కడి నుంచి వన్ ఇంచ్ నుంచి ఇలాగా ఇలాగ డౌన్ చేసుకుంటే ఇలా వెళ్ళిపోవాలి అప్పుడు మీకు అసలు ముడతలు రావు మీరు హ్యాండ్ కరువుది షేప్ వాడినా లేదంటే ఇక్కడ కొలతలు వేసుకుని ఇలా గీత గీసుకుని కొలతలు వేసుకున్నా కూడా మీకు కరువు ఎప్పటికీ కూడా మీకు ప్రాక్టీస్ అవ్వదు మీ బ్లౌజులు అయితే అలా చేసుకోవచ్చు కానీ కస్టమర్ బ్లౌజులు అయితే మాత్రం మీరు ఇలాగ నేర్చేసుకుంటేనే మంచిది ఇలాగ మీరు నేర్చుకోండి కరువు తీయటం బాగా నేర్చుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా మంచి అలవాటు అయిపోతుంది బాగా ప్రాక్టీస్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ కూడా ఇచ్చేసుకోండి ఇలా రెండు ఓపెన్ చేసేసుకోండి ఇలాగా ఓపెన్ చేసేసుకుని కట్ చేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఆర్మ లూజ్ ఎంత వచ్చింది ఇక్కడి నుంచి ఇంతవరకు ఏడు ఏడున్నర కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది ఓకేనా సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ అన్నమాట ఏడున్నర కన్నా ఒక గీత ఎక్కువ సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మనకు వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి సో వర్క్ బ్లౌజ్ కాబట్టి మనము నెక్ అనేది కట్ చేయకూడదు ఇక్కడ ఇలా మార్కింగ్ చేసేసుకుందాము ఇక్కడ ఒక గీత ఇచ్చేసుకుందాము కింద మనకి హైట్ కోసము ఇలా కట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హైట్ ఇలా పట్టేసుకుని ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకుని ఇక్కడ ఒక హైట్ ఇచ్చేసేయండి హైట్కి మార్కింగ్ అంటే ఇది పద్నాలుగో సైజు పద్నాలుగు కదా మనకి అందుకని మీరు ఏం తీసుకోవాలంటే చంక డౌన్ అనేది ఆరు తీసుకోవాలన్నమాట ఇలా ఇక్కడ ఒక చోట ఆరు తీసేసుకోండి ఇలాగా ఓకేనా ఇప్పుడు మనకి నడుము లూజ్ అనేది ఏడు అది ఏడు అంటే ఇరవై ఎనిమిది కదా ఏడు ఏడుకి ఒకటి మన డాట్స్ కోసం కలిపితే ఎనిమిది వచ్చేసిందా డాట్ కోసం కలుపుతుకుంటే ఎనిమిది ఇక్కడ చూడండి ఎనిమిది సో ఎనిమిదిని ఇలాగ హాఫ్ కింద ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచట్టు హాఫ్ ఇంచు తీసేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచట్టు హాఫ్ ఇంచ్ ఇటు తీసేసుకుంటే మనకి డాట్కి మార్కింగ్ వస్తుంది సో మూడున్నర హైట్ తీసుకోవాలి ఎందుకంటే ఇది పద్నాలుగు పొడవు కాబట్టి ఇప్పుడు మనకి నడుము లూజ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి చెస్ట్ లూజు పదిహేడు అంటే ఎంత మనకి ఎనిమిదిన్నర చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నర వచ్చింది కదా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసేద్దాం అంటే చూడండి చెస్ట్ లూజ్కి అదే విధంగా మీకు నడుము లూజుకి ఎంత తేడా అంటే హాఫ్ ఇంచు తేడా సో నడుము లూజ్ ప్రకారం కట్ చేసేసాం అనుకోండి మన చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఎందుకంటే సేమ్ కాదు ఇది ఎనిమిది అయితే ఇది ఎనిమిదిన్నర వచ్చింది అర్థమైంది కదా మనకి ఎనిమిది నడుము లూజ్ వచ్చింది నడు ప్రకారం బ్లౌజ్ కటింగ్ చేస్తే చెస్ట్ లూజ్ ఎనిమిది రావాలి కానీ ఇక్కడ ఎనిమిదిన్నర వచ్చిందనమాట అందుకని మీరు ఏం చేస్తారంటే చెస్ట్ లూజ్ తోట బ్లౌజ్ కటింగ్ చేయాలి సో తర్వాత వచ్చేసి ఒకటిన్నర వరకు ఇక్కడ ఎకస్ట్రా మార్జిన్ వేసుకోవాలి ఇది అయిపోయిందండి కింద పార్ట్ మొత్తం నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ ఇలా పెట్టేసుకుని కొలిచేసేసుకోండి ఇక్కడ ఒక మార్జిన్ ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఎంత వచ్చింది డీపు నెక్ డీప్ని బట్టే షోల్డర్ ఉంటుంది పది అంటే తొమ్మిది కన్నా ఎక్కువ ఉండే మనకి డీప్ నెక్ అంటారు చిన్న సైజు బ్లౌజులకి ఎప్పుడైనా సరే రెండు తీసుకోవాలి ఇక్కడ ఓకేనా ఇక్కడ రెండున్నర తీసుకోవాలి మూడు తీ మూడు కూడా తీసుకోవచ్చు కానీ వీళ్ళకి రెండున్నర అయితేనే డీప్గా ఉంటుంది మూడు తీసుకుంటే మరీ బ్రాడ్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంతవరకు మూడు రెండు తీసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ మూడు కంపల్సరీ మూడు ఉండాలండి షోల్డర్ కుట్టిన తర్వాత రెండున్నర వస్తుంది సో మొత్తం ఎంత వచ్చింది మనకి ఐదు వచ్చిందండి ఇక్కడ రెండు పెట్టుకోవాలి నెక్ విడ్త్ అనేది రెండు ఇక్కడ వచ్చేసి మూడు మొత్తం నాకు ఐదు రావాలన్నమాట చిన్న సైజు బ్లౌజ్కి అయితే ఐదు రావాలి ఐదు వచ్చింది ఇది ఐదు కొంచెం డౌన్కి పెట్టుకుందాం ఓకేనా అంటే ఆరు ఎక్కడుందో అక్కడ పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ అయిపోయింది సో మనైతే మనం స్ట్రేట్గా లైన్ వేసేసుకుందాము అడ్డంగా ఒక లైన్ సో మనకి ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో అంతా ఇక్కడ స్ట్రేట్గా వేసేసుకోండి ఇది ఖర్చుతో కలిపి ఓకేనా ఇక్కడ ఖచ్చితంగా ఒక టిమ్ పావు ఇంచు వరకు ఉండొచ్చు ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కదా అందుకోసం ఇక్కడ ఆర్మ స్కేల్ తోటి రౌండ్ తీసేసుకోండి ఇక్కడ ఈ మూడిటిని కలుపుకుంటూ పైన షోల్డర్కి మనకి మార్కింగ్ కావాలి కదా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ సిక్స్ చూడండి సెవెన్ పాయింట్ సిక్స్ ఈ సెవెన్ పాయింట్ సిక్స్ మనకి ఇలా కొలిచేసుకోవాలి అయితే మనకి జస్ట్ ఎంత రావాలి పదిహేడు అంటే ఎనిమిదిన్నర రావాలి చూసారా ఎనిమిదిన్నర వచ్చేసింది ఈ గీత నుంచి ఈ గీత వరకు పెడితే ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది అనమాట సో మనం ఇక్కడ రెండు పెట్టుకున్నాం కదా ఇక్కడ రెండున్నర పెట్టుకున్నాం కదా కట్టింగ్ చేయకూడదండి మనకి వర్క్ బ్లౌజు సో ఇదైతే మనం చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఐదు వచ్చింది అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే మాత్రం మీకు ఐదున్నర రావాలి పెద్ద సైజు బ్లౌజ్ అయితే అంటే చెస్ లూజ్ ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై అవి పెద్ద సైజు నలభై ఐదు నలభై ఎనిమిది అలాగైతే కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి ఆ సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడైతే మనకి కటింగ్ అయితే చేసేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీ మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ ఉంటుంది సో బ్యాక్ పార్ట్ గురించి హ్యాండ్స్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకున్నాం కదా నెక్స్ట్ రేపటి వీడియోలో ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఆ తర్వాత స్టిచ్చింగ్ మొత్తం మూడు వరుసగా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి చెస్టు అయితే మనకి మ్యాచ్ అయిపోయింది ఆటోమేటిక్గా ఈ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్